राम मा रा अप्सरा सा अपडेट्स अपडेट्स रिव्यूज रिव्यूज ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి ఏంటి ఇలా రైల్వే స్టేషన్ లో కాఫీ టీ ఇడ్లీ వడ అమ్ముకునేదలా అరుస్తున్నారు అనుకుంటారా ఏం లేదండి బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ టైం పోస్ట్ వచ్చింది కదా అందుకే అలా అంటున్నాను అన్నమాట ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ మొన్న ఇచ్చిన పిల్లల టాస్క్ అదే ఆ బొమ్మల టాస్క్ కి బిగ్ బాస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కి బీభత్సంగా చలించిపోయాడు అన్నమాట అందుకని వాళ్ళ కోసం ఒక పోస్ట్ పంపించాడు ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందో తెలుసా 2 డేస్ నుంచి ఆ బొమ్మల టాస్క్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ చూపించిన ప్రేమకి బిగ్ బాస్ కూడా చలించిపోయాడు ఎందుకో తెలుసా బిగ్ బాస్ కూడా ఒక తల్లికి బిడ్డే కదా తల్లికి మించిన యోధులు ఎవ్వరూ లేరనేది నిజమే కదా కేవలం బొమ్మలు అనుకుంటా ఇట్స్ ఎమోషన్ కదా ఇంతకీ అసలు అసలు విషయానికి వస్తే సుదీప తన బేబీ గురించి చెప్తుంటే నిజంగా అసలు ఎవ్వరికైనా ఏడుపు రావాల్సిందే అంత సాడ్ గా ఉంది తన స్టోరీ అయితే పుట్టబోయే బిడ్డని ఎత్తుకుందాము అనుకునే సుదీప జంటకి చనిపోయిన బిడ్డ వచ్చింది అది నిజంగా ఎంత బాధాకరమండి సుదీప చెప్తుంటే నిజంగా నాకే కళ్ళలో నీళ్లు ఆగలేదు అసలు అనుభవించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి కొన్ని సందర్భాల్లో కడుపుతో ఉన్న భార్యను కూడా వదిలేసి దేశం కోసం వాళ్ళు చస్తూ మనల్ని బతికిస్తున్న జవాన్లు ఎంతో మంది ఉన్నారు మనం మొదలుపెట్టే కార్యం ఎలాంటిదైనా సరే అది ఒక యుద్ధంతో సమానం ఇప్పుడు రేవంత్ చేస్తుంది కూడా అదే తనకి ఫేమ్ లేదా సక్సెస్ లేదా తనకేం తక్కువ అసలు కానీ తను మొదలుపెట్టిన కార్యం కోసం తన వైఫ్ 7 మంత్స్ ప్రెగ్నెంట్ ఆవిడ్ని కూడా వదిలేసి బిగ్ బాస్ హౌస్ కు వచ్చాడు అతనికి ఇప్పుడు రెండు విజయాలు ఒకటి తండ్రిగా ఇంకొకటి జనాల మనసులందరినీ గెలుచుకున్నాడంటే బిగ్ బాస్ హౌస్ టైటిల్ విన్నర్ అవుతాడు ఇక కీర్తి గురించి మనం మాట్లాడుకుంటే మాట్లాడుకోవటం కాదు జస్ట్ తలుచుకుంటేనే నిజంగా కళ్ళల్లోంచి నీళ్ళు అస్సలు ఆగట్లేదు కళ్ళ ముందే తన ఫ్యామిలీ మొత్తం చనిపోయారు ఒక మనిషి చూడకూడని పరిస్థితులన్నిటినీ ఎదుర్కొని వచ్చింది కీర్తి ఇక కీర్తి విషయానికి వస్తే అసలు ఆమెని తలుచుకుంటేనే చాలు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఒక మనిషి చూసిన అన్ని పరిస్థితుల్ని అనుభవించి ఆ బాధలన్నీ భరించి బిగ్ బాస్ హౌస్కి వచ్చింది అసలు కీర్తి రాతని భగవంతుడు ఎందుకలా రాశాడో అర్థం కావట్లేదు కానీ తాను ఫ్యామిలీ అంతా లేకపోయినా ఒక పాపని అడాప్ట్ చేసుకుంది జస్ట్ ఇట్లా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టగానే ఆ పాప చనిపోయింది అది విని కూడా చాలా ధైర్యంగా ఉంటుంది కీర్తి అసలు నిజంగా ఆమె సిచ్యువేషన్స్ కి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అసలు వీళ్ళందరి సిచ్యువేషన్స్ చూస్తుంటే నిజంగా ఇంతకు మించిన బాధలు ఉంటాయా అని అనిపిస్తుంది మామూలుగా అందరూ కూడా ఇంకా ఏవేవో ఉన్నాయని తలుచుకొని ఇంతకు మించి బాధలు ఉన్నాయని ఆలోచిస్తుంటారు కానీ మన పరిస్థితుల కంటే భయంకరమైనవి ఇంకేవి ఉండవు ఎప్పుడు చలాకీగా ఉండే చంటి నవ్వించే చంటి కూడా ఏడ్చేశాడు ఎక్కువగా ప్రేమిస్తే నాతో ఎవ్వరూ ఉండరని తను ఎమోషనల్ అయి మనల్ని కూడా చాలా ఎమోషనల్ చేసేసాడు సో చంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే తన పిల్లల్ని కూడా ఎక్కువగా ఒక స్థాయికి మించి ప్రేమించలేకపోవటం ఎందుకంటే తన కళ్ళ ముందే తన తల్లి కాలి చనిపోవడం సో అందుకని ఎక్కువగా ప్రేమించలేకపోతున్నాడు సో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నారు సో చంటియే కాదు మిగిలిన వాళ్ళందరూ కూడా ఇలాంటి బాధల్లో నుంచే వచ్చారు సో అది నిజంగా బాధాకరం అన్నమాట నిజంగా ఇలాంటి సిచ్యువేషన్లో చంటి చెప్పింది కూడా చాలా కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు మనల్ని దూరం వెళ్ళిపోతే ఆ బాధ ఇంకా అసలు వర్ణించలేదు అది సో చంటి ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుందాం జంటగా వచ్చారు జంటగా గెలుస్తారు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇట్లా చాలా మాటలు అన్నారు కానీ వాళ్ళకి జరిగింది నిజంగా ఇంకెవ్వరికీ జరగకూడదు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ వాళ్ళని మాత్రం కాలం వెక్కిరించింది కొన్ని రోజుల్లో వాళ్ళ హృదయం మీద పడుకోబెట్టుకొని ఆడించుకోవాలి అనుకున్న వాళ్ళ ప్రేమకి నిజంగా శాపం తగిలిందో ఏంటో 6 నెలల పాప ప్రపంచాన్ని చూడకుండానే కళ్ళు మూసింది నిజంగా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏ తల్లిదండ్రులకి రాకూడదు నా నుంచి మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే మనకిష్టమైన వాళ్ళని బ్రతుకున్నప్పుడు బాధపెట్టి వాళ్ళు చనిపోయాక మనం బాధపడటం నిజంగా వేస్ట్ సో ఇవాళ నేను చెప్పిందంతా కూడా రివ్యూస్ అని చెప్పలేను ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం నాతో సహా సో ఈరోజు బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వస్తే
మొదటిసారిగా కన్ఫెషన్ రూమ్ ఓపెన్ అయింది. సో దాంట్లో కూడా ఫస్ట్ అడుగుపెట్టింది ఇనియా సుల్తానా. దాంట్లో ఏం మాట్లాడుకున్నారో తెలియాలంటే కొంత టైం వెయిట్ చేయాల్సిందే. కెప్టెన్సీ పోటీలు కూడా జరిగాయి. కాకపోతే ఇందులో మనం వాళ్ళని ఒప్పించుకొని ఓట్లు వేయించుకోవచ్చు. సో ఫస్ట్ కాంప్రమైజ్ అయింది రేవంత్ అండ్ గీతు. వాళ్ళిద్దరూ కలిసి రాజ్కి ఓటేశారు. సూర్య, రాజ్, ఇనియా సుల్తానా వీళ్ళు ముగ్గురు కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ చేశారు. కాకపోతే ఏంటంటే రాజ్కి సూర్యకి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. సో మరి ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి. కెప్టెన్సీ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. షాని రాజ్కి, శ్రీహాన్ సూర్యకి ఓటేయాలనుకున్నారు. అయితే షాని శ్రీహాన్ని కన్విన్స్ చేసి రాజ్కి వేయించేశాడు. వాసంతి అండ్ శ్రీసత్య ఆర్జే సూర్యకి ఓటేశారు. ఇంతకీ కెప్టెన్సీ టాస్క్ ఏంటో తెలుసా? డీజే టిల్లు నాచో నాచో. మొత్తం ఇందులో 8 రౌండ్స్ ఉంటాయి. ఇవన్నీ కంప్లీట్ అవ్వగా మొత్తానికి రాజ్ కెప్టెన్ అయిపోయాడు. మొత్తానికి బిగ్ బాస్లో కెప్టెన్ అయితే రాజ్ అయిపోయాడు. ఇనియా సుల్తానాకి ఒక్క ఓటు కూడా పడలేదు. సో ప్రమోషన్స్ కోసం అయితే ఎవరెల్లారో తెలుసా బిగ్ బాస్కి? సుధీర్, కృతి శెట్టి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారనమాట. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. సో ఈ సినిమా ప్రమోషన్ కోసం సుధీర్ ఇంకా కృతి శెట్టి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు. సో వ్యూయర్స్, చూసారు కదా ఇది ఈరోజు బిగ్ బాస్. బాగా ఏడిపించేసింది కదా మనల్ని. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం కీప్ వాచింగ్ టు లవ్లీ టీవీ.